తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 44 డిగ్రీల ఎండలు మండిపోతున్నాయి. అయితే వీటిని ఆలోచించిన ఒక పెట్రోల్ బంక్ యజమాని, కరీంనగర్ చెందిన పెట్రోల్ బంక్ యజమాని జ్యోతినగర్లోని ఒక పెట్రోల్ బంక్ వద్ద తమ వాహనాలకు పెట్రోల్ పోసుకునే వాహనదారుల కోసం అయితే ఒక స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. ఈ స్ప్రింక్లర్ల ద్వారా ఆ పరిసర ప్రాంతాలలో అయితే చల్లపరుస్తుంది. దీనికోసం అయితే వాహనదారులు పెట్రోల్ పోయించుకోవడానికి అయితే ఇక్కడ ఎక్కువగా వస్తున్న పరిస్థితి. పెట్రోల్ పోసుకుని ఒక 10 నిమిషాలు అయితే స్వేద తీరుతున్నాడు. ఈ వినూతన ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఈ ప్లాన్ ఎందుకు చేయాలనుకున్నారో, ఈ విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నా పేరు శివ, జ్యోతినగర్ కరీంనగర్ నుంచి. ఈ ఫ్యూయల్ పాయింట్ పేరు వైకేపీ ఫ్యూయల్ పాయింట్. యాక్చువల్గా సమ్మర్లో ఏదైనా ఒకటి యూనిక్గా చేద్దాం అని చెప్పి ఐడియాతోని నాకు ఈ ఐడియా వచ్చింది. లాస్ట్ టైం ఒకసారి నేను వింటర్లో సైడ్కి వెళ్తున్నప్పుడు పక్కన ఫైర్ అవుతుంటే, ఆ ఫైర్ పక్కన నుంచి పోతుంటే ఒక రిలాక్స్ ఫీల్ వస్తుంది మనకు. సో అట్లనే మన కస్టమర్స్కి ఏదైనా చేద్దాము, ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఈ ఐడియా వచ్చింది. సో ఇట్లా నేను ఒక్కసారి ఒక పౌల్ట్రీ ఫామ్లో చూసిన, సరే పౌల్ట్రీకే పెట్టినప్పుడు మనము జనాలకు మన కస్టమర్స్కి ఎందుకు పెట్టద్దు అన్న కాన్సెప్ట్లోనే ఈ కాన్సెప్ట్కి వచ్చిన. దీనికి వచ్చేసి నాకు 60,000 to 70,000 వరకు ఖర్చు వచ్చింది. అంతే పర్ అవర్ వచ్చేసి 1,000 లీటర్స్ వరకు వాటర్ కన్జ్యూమ్ అవుతుంది. అంటే మెయిన్ ఎండలు ఎక్కువ ఉన్నాయన్న కస్టమర్స్కి సాటిస్ఫై ఉండాలి. అట్లీస్ట్ మన పంప్లో వస్తే అరే ఓకే ఇది ఒక సంథింగ్ స్పెషల్గా ఉంది, ఒక 5 మినిట్స్ ఉండే కస్టమర్ ఒక 6-7 మినిట్స్ ఉంటున్నాడు, ఒక రిలాక్స్ ఫీల్. మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే కొంచెం రిలాక్స్ ఫీల్, ప్రతి కస్టమర్ కూడా అరే ఇక్కడ ఏదో ఉంది కదా. అంటే మెయిన్ ఏంటంటే నా వల్ల అయింది ఏదో కొంచెం చేసాను కస్టమర్స్. 3 డేస్ అవుతాం, జూన్ ఎండింగ్ వరకు ఇది కంటిన్యూ చేద్దాం అని అనుకుంటున్నాం. మాకు సంప్ ఉంది, సంప్ వాటర్ దానికి కనెక్షన్ ఇచ్చిన, సబ్మర్సిబుల్ మోటార్ ఉంది, ఆ మోటార్ కనెక్షన్ ఇచ్చేసాం. నా పేరు రాజ్పాల్ సింగ్. ఇలా వెళ్తుంటే బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నా అని వచ్చాను, బట్ అనుకోకుండా చూసేసరికి ఏదో కరోనా మందు ఏమో అనుకున్నాను. బట్ ఇది కస్టమర్స్ కోసం, కస్టమర్లే దేవుళ్ళు అంటారు కదా. సో మన ఈ బంక్ ఓనర్ ఈ కాన్సెప్ట్ అనేది చాలా కొత్తగా ఉంది. ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ కూడా చూడలేదు నేను, చాలా కొత్తగా ఉంది. అండ్ ఇది ఇప్పుడున్న సమ్మర్లో అండ్ ఇప్పుడున్న ఈ వేడికి ఈ కాన్సెప్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. అండ్ రియల్లీ ఈ బంక్ ఓనర్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే వచ్చే వాళ్ళకి కూడా చాలా, వచ్చిన వాళ్ళకి కూడా చాలా కూల్గా ఉంది. అండ్ ఉండి కూడా ఒక 2 మినిట్స్ అలా ఉండి కూల్గా ఉండి వెళ్తున్నారు అందరూ. చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూశారుగా తన కస్టమర్లు కొద్దిగా ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తను ఇలాంటి వినూత్న ప్రయోగాన్ని ఆలోచన చేశానని ఆ పెట్రోల్ బంక్ యజమాని శివ చెప్తున్నాడు. అయితే తనకు ఇది ఏర్పాటు చేయడానికి దాదాపు 70,000 రూపాయల ఖర్చు వచ్చింది. అలాగే రోజుకు 1,000 లీటర్ల నీటి చొప్పున దీనికి వాడుతున్నామన్నారు. పెట్రోల్ పోసుకోవడానికి వచ్చిన వాహనదారులతో అయితే చాలా సంతోషపడుతున్నారు, కాస్తైనా ఉపశమనం దొరుకుతుందని చాలామంది కస్టమర్లు అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.